స్పీకర్ ఫార్మేట్ లో గంటా రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా చేశారు. కూర్మాండపాలెం గేట్ వద్ద కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలో రాజీనామా చేశారు గంటా. రాజకీయ విమర్శలు వస్తుంటే అన్ని ఫార్మేట్ లో రాజీనామా చేస్తున్నానని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ప్రజలకు కనెక్ట్ అవుతుందని, ఆత్మగౌరవం నినాదం ఊపందుకుంటుందని, ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన పరిశ్రమను కాపాడుకోవాలనే ఆకాంక్ష పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు రాజకీయ పార్టీల కదలికపైనే ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అనూహ్యంగా రాజకీయ నిర్ణయం తీసుకున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా ఉక్కు పోరాటానికి ఊపు తీసుకువచ్చారు. అంతేకాదు రాజకీయేతర ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు అవసరమని ప్రకటించారు గంటా. ఇక విశాఖ ప్రైవేటీకరణ జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి. మధు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు. ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేయడంతో, అయితే అది స్పీకర్ ఫార్మేట్ లో లేదంటూ కూడా కొన్ని రాజకీయ పరమైన ఆరోపణలను ఎదుర్కొన్న గంటా ప్రస్తుతం ఈ రోజు ఏదైతే కార్మికులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో, రిలే నిరాహార దీక్షకు సంబంధించి అక్కడికి ఆ శిబిరానికి చేరుకుని శిబిరం దగ్గరే కార్మికుల ముందు తన స్పీకర్ రాజీనామాకు సంబంధించి లెటర్ ని స్పీకర్ ఫార్మేట్ లో వాళ్ళందరి ముందే రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ కూడా పంపడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా తన రాజీనామా ఉంటుందని, అదేవిధంగా కార్మిక సంఘాల రిలే దీక్షకు సంబంధించి కూడా ఎప్పుడు ఎటువంటి దీక్షలకైనా, అదేవిధంగా ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణ అంశంకు సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా ఏ విధమైన పోరాటానికైనా తాను సిద్ధంగా ఉంటానంటూ కూడా గంటా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణతో పాటు ఇతర కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా తాము కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా ప్రైవేటీకరణ కాకుండా అవసరమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. మరోపక్క వైసీపీకి చెందిన నేతలందరూ కూడా ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ముందుండి పోరాడతామని, అదేవిధంగా రాజకీయానికి సంబంధించి రాజీనామాకు సంబంధించి కూడా పూర్తిగా రాజీనామా అనేది చివరాస్త్రంగా ఉండాలి కాబట్టి ముందు పోరాటం సాగిస్తాము, అవసరమైతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వైసీపీ నేతలు చెప్పడం జరిగింది. మొత్తంగా తీసుకుంటే అటు తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో పాటు పల్లా శ్రీనివాసకు సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుండడం జరిగింది. అయితే పల్లా శ్రీనివాసకి ఇప్పటికే పలువురు నేతలు సంఘీభావం ప్రకటించడం జరిగింది. అటు సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ కూడా ఆయన్ని కలిసి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అటు పల్లా శ్రీనివాస్ కానీ గంటా శ్రీనివాసరావు రాజీనామా కానీ తోడ్పాటు అవుతుంది. అదేవిధంగా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా అటు గంటాతో పాటు ఇతర నేతలు కూడా కోరడం జరిగింది మధు. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి.